విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి అన్నారు. జగన్ అన్న విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. పూర్తిగా మార్చాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ బడిని కూడా ప్రైవేట్ బడులకు దీటుగా నిలబెట్టాలి అనే ఒక ఆశయంతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అద్భుతమైన పథకాలు, ఎందుకంటే ఎవరికైనా కూడా నిజమైన అభివృద్ధి అంటే విద్య వైద్యం అందటం. అలాంటిది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో హైటెక్ సిటీల గురించో అమరావతి గ్రాఫిక్స్ గురించో మాట్లాడుతూ అదే అభివృద్ధిని చూపిస్తూ ఉంటారు. కానీ నిజమైన అభివృద్ధి ఒక సోషల్ రీఫార్మిస్ట్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చుతూ నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా 15,000 స్కూల్స్ని ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఆ శ్రీ చైతన్య నారాయణ కానీ ఏలూరులో ఉన్న శ్రీభారతి కానీ స్కూల్స్ అన్నిటికీ కూడా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి మా మోడల్ స్కూల్కి దీటుగా, మీ స్కూల్స్ ఉన్నాయా ఈరోజు అని చెప్పి వాళ్ళకి ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నాం. అద్భుతంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం జరుగుతోంది రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో. అదేవిధంగా నాడు నేడే కాకుండా అమ్మఒడి, అదేవిధంగా జగన్న గోరముద్దకైతే మా మేనమామ పెడుతున్న భోజనం అద్భుతం సూపర్ అన్న అని చెప్పి వాళ్ళందరూ కూడా చిన్నారులు చెప్తున్నారు. బయనం మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా. అదేవిధంగా ఈరోజు జగనన్న విద్యా కానుక, ఈ విధంగా బ్యాగ్లోనే పిల్లలందరికీ కూడా షూస్ బట్టలు వాళ్ళకి కావాల్సిన బుక్స్ టై అన్నీ కూడా పెట్టి ఈరోజు విద్యా కానుకగా ఈరోజు ఇవ్వటం అంటే ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా భావిస్తూ చక్కటి కార్యక్రమాలు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తూ. నేను 2006 నుంచి 13 దాకా సర్పంచ్ చేశానండి. నేను కరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి గారు టైంలో నేను సర్పంచ్ చేశాను. అంతకుముందు పెన్షన్ రావాలంటే 200 పెన్షన్ ఉండేది. పెన్షన్ రావాలంటే అప్లికేషన్ పెట్టడం, వెనకెళ్ళడం, అప్లికేషన్ పెట్టడం, వెనకెళ్ళడం జరిగేది. రేషన్ కార్డు రావాలన్నా అదే పని ఉండేది. నేను వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను సర్పంచ్ అవ్వడం నిజంగా అదృష్టం. 100% నా అదృష్టం ఉండేది. ఎందుకంటే ఫస్ట్ ఇబ్బంది ఏంటంటే, విలేజ్ల ఇబ్బంది ఉండేది ఏంటంటే రేషన్ కార్డులు, మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట రేషన్ కార్డులు. నెక్స్ట్ వచ్చి పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్ ఇవే ఉంటాయండి. అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి అప్పుడు ఫుల్ఫిల్ చేసి పెట్టిన అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చాము. మన విలేజ్లో 2,000 ఉంటే దగ్గర 1,800 కార్డు వైట్ కార్డు రేషన్ కార్డు ఇచ్చాము రాజశేఖర రెడ్డి గారి టైంలో. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను ఎప్పుడు కూడా నేను. అలాగే దానికి నాకు బాగా సహకరించిన కొట రాజేంద్రరావు గారు ఆ టైంలో ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, ఆయన బాగా సహకరించారు. ఆ విధంగా మనం ముందు చేసుకుని వర్క్ కూడా అట్లా చేసుకుంటూ వచ్చాము. ఏ ఇబ్బంది లేకుండా అందరూ ఒక మాట మీద ఉండి ఒక మాట మీద చేసుకుంటూ వచ్చాము. అదే విధంగా ఉండాలి. ఈ రోజు కూడా గ్రామంలో అందరూ కలిసి ఒక మాట మీద ఉండి ఏ పని అయినా అందరూ కలిసి ఒక మాట మీద ఉంటే ఏ పనైనా చేయగలం. దానికి తోడు మనకి అదే అప్పుడు రాజశేఖర టైం జగన్ గారి టైం వచ్చిన తర్వాత కూడా మాస్టర్ చెప్పినట్టు ప్రతి కార్యక్రమం కూడా అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా మా పెద్దల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏంటంటే పెద్దల దగ్గరికి వచ్చి రేషన్ కార్డు కోసం లేకపోతే దీనికో మన రేషన్ కార్డు కోసం పెన్షన్ కోసం తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అయిన తర్వాత ఆ ఇబ్బంది కూడా లేకుండా డైరెక్ట్ గా వాలంటీర్ అప్లికేషన్ డైరెక్ట్ గా మన కంట్రోల్ లో లాప్టాప్ పెడుతున్నారు. పెట్టిన వెంటనే వాళ్ళ ఆన్లైన్ లో వాళ్ళ అకౌంట్ లో పడిపోతుంది. లేకపోతే పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం ఎంత మంచి కార్యక్రమం. ఇంత ముందుగా పనిచేయాల్సిన పడిగారు కాల్సిన పొద్దున సాయంకాలం కూర్చునేవాళ్ళు అండి. ఆ ఇబ్బంది లేకుండా ఇంట్లో ఇంటికెళ్ళి పొద్దున్నే సెవెన్ లోపు మొత్తం పెన్షన్లు అన్నీ అమలు చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మన అబ్బాయి చదువు గారు యువకుడు బాగా ఎంత నేను చాలా దగ్గర చూసాను. నేను తగ్గకపోయినా ఎలక్షన్ ముందు నేను బాగా చూసి అబ్జర్వ్ చేసిన ఆయన్ని, ఆయన వర్క్ కానీ, ఆయన సిన్సియారిటీ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన సౌమ్యత కానీ, ఇవన్నీ కూడా మన దెమ్లో కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముందు ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా అబ్బాయి చౌదరి గారి నాయకత్వం ముందు ముందు చాలా బాగా ఉపయోగపడుతుంది. నమ్మి నేను వాళ్ళ వెనక చేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కమిటీ చైర్మన్ గారికి, అలాగే అందరికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.